దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం రవి ఇలియోసా హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్ గారిని కలవబోతున్నాము. హైదరాబాద్ జిల్లా రెడ్ క్రాస్ కు అడ్వైజర్ గా ఉంటూ హైదరాబాద్ జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయే బ్లడ్ బ్యాంకు కి ఒక 5 లక్షల రూపాయల డొనేషన్ గవర్నర్ చేతుల మీదుగా అందజేసి బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మొదటి అడుగు సహాయ సహకారాలు అందించారు. హైదరాబాద్ జిల్లాలో రెడ్ క్లాస్ బ్లడ్ బ్యాంకు పెట్టబోయేదానికి ఆర్థిక సహాయం చేయడం ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు మన హైదరాబాద్ జిల్లా రెడ్ క్రాస్ అడ్వైజర్ డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్ గారి మాటల్లో విందాం. డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, రవి హీలియస్ హాస్పిటల్ హైదరాబాద్. హైదరాబాద్లో 140 లక్షల మందికి కావాల్సిన బ్లడ్ బ్యాంక్స్ కేవలం 28 బ్లడ్ బ్యాంక్స్ ప్రైవేటు, ఒక 32 బ్లడ్ బ్యాంకులు ఏవైతే గవర్నమెంట్ ఏజెన్సీ అలాగే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయో అవి ఇప్పుడు సరిపోవటం లేదు. సో రెడ్ క్రాస్ సొసైటీ ఇంకొక బ్లడ్ బ్యాంక్ మాసప్ ట్యాంక్ ఏరియాలో ప్రపోజల్ వచ్చింది. తద్వారా గవర్నర్ గారు పిలిచిన మీటింగ్కి మేము జనవరి 1 నాడు పోయినప్పుడు దానికోసం దాదాపుగా 1 కోటి రూపాయల ఫండ్ అవసరం ఉంటే తద్వారా మేము మా ఆర్గనైజేషన్ మా డిజేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఒక 5 లక్షల డొనేషన్ ఇచ్చి దానికి యాజ్ ఏ అడ్వైజర్గా బ్లడ్ బ్యాంక్ని మాసప్ ట్యాంక్లో పెట్టడానికి ఇప్పుడు మేము సన్నాహాలు చేస్తున్నాం. కలెక్టర్ శర్వణ్ గారు, హైదరాబాద్ కలెక్టరు రెడ్ క్రాస్కు ఇచ్చేసి దాన్ని చూడడం జరిగింది. అంతేకాకుండా కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచంలో ఒక ముఖ్యమైన వన్ ఆఫ్ ద గుడ్ ఆర్గనైజేషన్ ఫర్ ద సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎమర్జెన్సీ మెడికల్ డిజాస్టర్లో అలాగే ఎమర్జెన్సీలో. సో ఈ విధంగా మనం ఈ రెడ్ క్రాస్ సొసైటీకి కావాల్సిన సానుకూలంగా బ్లడ్ డొనేషన్ చేయడం కానీ బ్లడ్ క్యాంప్స్కి సహకరించడం లాంటివి చేస్తే ఫ్యూచర్లో ఎవరికైనా ఇప్పుడు కోవిడ్ టైంలో మనకు ప్లాస్మా థెరపీస్ కానీ ఇంకా ఎమర్జెన్సీ యాక్సిడెంట్లో బ్లడ్ అవసరం ఉంటుందో వాళ్ళకి అనుకూలంగా మనం సర్వీస్ ఇవ్వగలిగితే తప్పకుండా రెడ్ క్రాస్ యొక్క ప్రాముఖ్యత ప్రజలందరికీ తెలుస్తుంది.